వెల్కమ్ టు వీఫై న్యూస్. నా పేరు పుట్టప్రసాద్. దేశ రాజకీయాల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఒక సంచలనాత్మక పేరు అరవింద్ కేజ్రీవాల్. అసలు అరవింద్ కేజ్రీవాల్కు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఒక ఢిల్లీ దేశ రాజధాని అయిన ఢిల్లీలో హేమాహేమి పార్టీలైనా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు పార్టీలను కూడా అసలు కొద్ది స్థానాలకే పరిమితం చేస్తూ, ఒక పార్టీని అయితే సున్నాకే పరిమితం చేస్తూ, ఒకసారి కాదు రెండు సార్లు కాదు వరుసగా 3 సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన కేజ్రీవాల్, అసలు ఏంటి కేజ్రీవాల్ కథ? ఒకసారి మనం చూసినట్టయితే ముందుగా కేజ్రీవాల్ హర్యానాలో జన్మించాడు. హర్యానాలో జన్మించిన కేజ్రీవాల్ తన ఇంజనీరింగ్ విద్యను ఐఐటి ఖరగ్పూర్లో పూర్తి చేశాడు. ఆ వెంటనే టాటా స్టీల్లో ఒక మంచి వేతనంతో ఉద్యోగంలో కూడా చేరాడు. ఈ ఉద్యోగం ఏదైతే ఉందో మంచి జీతంతో చేస్తూనే అతనిలో ఒక అసంతృప్తి, కేజ్రీవాల్లో ముందు నుంచి ఏవైతే భావాలు ఉన్నాయో, ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఏదైతే ఒక భావన ఉందో, దానికి అనుగుణంగా ప్రజల్లో ఉండే జాబ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో 1992లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాడు. అదేవిధంగా 1995లో యూపీఎస్సీ క్లియర్ చేసి ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా కూడా చేరడం జరిగింది. ఈ అసిస్టెంట్ కమిషనర్గా చేరినప్పటి నుంచి కూడా ఈ ప్రజల్లో ఈ అవినీతి ఏదైతే ఉందో దాని గురించి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా 2005 ఈ ఆర్టీఐ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే ఉన్నాడు. ముందుగా ఇలాంటి చర్యలతో తన సహోద్యోగుల నుంచే కాకుండా పై ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్న కేజ్రీవాల్ 2006లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్షంగా ప్రజల్లోనే ఉంటూనే ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో, అప్పుడు అన్నా హజారే ఎవరైతే ఉన్నారో అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్న అన్నా హజారేతో చేతులు కలిపి ఢిల్లీలోని జంతర్ మంతర్ల వద్ద ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ చేస్తూనే ప్రజల పక్షాన నిలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2011 ఈ జన్లోక్పాల్ బిల్లు ఏదైతే ఉందో దాని గురించి కూడా అన్నా హజారేతో అనేక దీక్షల్లో పాల్గొంటూ, ఇక ఈ దీక్షల వల్ల ఏమీ కాదు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తేనే ఏదో చేయగలమనే ఉద్దేశంతో 2012 నవంబర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరుతో ఒక పార్టీని కూడా స్థాపించడం జరిగింది. అదేవిధంగా 2013 ఎలక్షన్స్ అప్పుడే ఈ ఒక చిన్న పార్టీ, దేశ ప్రజలంతా ఢిల్లీ వైపు చూస్తున్నారు, ఒక చిన్న పార్టీ ఏం చేస్తుంది? అటు ఓవైపు జాతీయ పార్టీలైన బీజేపీ ఒక మోడీ జపం చేస్తూ ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటూ వీళ్ళు కూడా ఎలక్షన్లు వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న నాయకుడు, ఒక సామాన్యుడు, ఒక ఉద్యోగ స్థాయి నుంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అసలు ఢిల్లీలో ఏం చేస్తాడు, ఎన్ని సీట్లు గెలుచుకుంటాడని ఒక అందరిలో కూడా ఒక ఉత్కంఠ ఉండేది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ల తర్వాత చూసినట్టయితే రిజల్ట్ తారుమారైపోయింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ వచ్చేసి 32 స్థానాలు గెలుపొందింది. ఈ అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే ఒక చిన్న పార్టీ అనుకున్న ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా 28 స్థానాలతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఏకంగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ అంతటితో అరవింద్ కేజ్రీవాల్ ఆశ నెరవేరలేదు. ఎందుకంటే ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఉందో అక్కడి ఎన్నో అధికారాలు కూడా కేంద్రం గుప్పిట్లో, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గుప్పిట్లో ఉంటాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎంతో నలిగిపోయాడు. దీంతో విసిగిపోయిన కేజ్రీవాల్ వెంటనే ఒక 49 రోజుల పాలనకు రాజీనామా చేసి ఆ వెంటనే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లో కూడా ప్రజల నుంచి అనేక ఎక్కువ స్పందనతో అత్యధిక సీట్లు గెలుచుకున్నాడు. ఏదైతే ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో 70 అసెంబ్లీ స్థానాలు గాను 67 అసెంబ్లీ స్థానాలతో ఒక ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ విజయానికి ముఖ్య కారణం అతడి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే కనుక అవి చూడొచ్చు మనం, అక్కడ ప్రజలు కూడా అవే చెప్పుకుంటున్నారు. ఆ పథకాలు ఏవైతే చూసినట్టయితే, ఏదైతే మధ్యతరగతి నిరుపేద ప్రజలు ఉన్నారో వీరికి అందని ద్రాక్షగా ఉన్న ఈ విద్య వైద్యం ఏదైతేనో దీనిపైన ముఖ్యంగా ఫోకస్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఏదైతే విద్య ఉందో ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా కేటాయించినంతగా 27% నిధులను కూడా విద్యపై కేటాయించాడు. అక్కడ స్కూల్స్ కనుక చూసినట్టయితే ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి ధీటుగా ఉన్నాయి. అక్కడ రిజల్ట్ కూడా కార్పొరేట్ స్థాయి కళాశాల కంటే ఎక్కువ తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ ఇలాంటి వాటితో స్కూల్స్పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అదేవిధంగా ఈ వైద్యంకి సంబంధించి ఏదైతే ఉందో అక్కడి కాలనీలో మొహల్లా క్లినిక్స్ అనే పేరుతో బస్తీకి కూడా ఒక మంచి సేవలను అందించే హాస్పిటల్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఏదైతే నిరుపేదలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలంటే కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టే ఆ వైద్య సదుపాయాలను కూడా ఉచితంగా ఈ మొహల్లా క్లినిక్స్ పేరుతో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది.
అదేవిధంగా ఈ త్రాగునీరు ఏదైతే ఒక మంచి త్రాగునీరు ఉచితంగా 24 గంటల పాటు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా నిరుపేదలు ఏదైతే ఉన్నారో వారికి 200 యూనిట్ల వరకు కూడా కరెంటు బిల్లులు మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య ఏదైతే ఉందో కాలుష్యం, దీనిపై కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి సరి బేసి అనే విధానాన్ని తీసుకొచ్చి కొద్దిగా సఫలీకృతుడయ్యాని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ముందు నుంచి కేజ్రీవాల్ దేనిపై పోరాటం చేస్తున్నాడు, అవినీతి 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 అని, దీనిపై కూడా తన ప్రభుత్వంలో కానీ క్యాబినెట్లో కానీ ఎవరిపైన ఈ అవినీతి అలిగేషన్స్ వచ్చిన అధికారులను కానీ ఈ తన పార్టీ సభ్యులను కానీ మంత్రులను ఎవరినైనా వెంటనే తొలగించడం కూడా జరిగింది. ఈ యొక్క పనిచాలు అరవింద్ కేజ్రీవాల్ ఈ అవినీతి అనే దాని మీద ఎంత నిబద్ధతతో కోడుకొని ఉన్నాడో అని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ 2020 ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో 53% 56 స్థానాలను కూడా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రానున్న 5 సంవత్సరాలు మరిన్ని సంక్షేమ పథకాలతో ఢిల్లీ ప్రజలకు చేరువవ్వాలని, ఒక మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ కిరణ్తో పుట్టప్రసాద్, వి5 న్యూస్, హైదరాబాద్.